సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. అత్యాశ కొడలు మ్యాజికల్ ఎలక్ట్రికల్ బైక్. మన అత్యాశ కొడలు చంద్రకాంతం ఉదయాన్నే లేచి అత్తగారిని కాకా పట్టడం కోసం చక్కటి గుమగుమలాడే ఫిల్టర్ కాఫీని చిన్న గిన్నెలో నుండి గ్లాస్లోకి, గ్లాస్లో నుండి గిన్నెలోకి తిరగబోస్తూ తమిళనాడు స్టైల్లో కాఫీని సిద్ధం చేసి అత్తగారి దగ్గరికి తీసుకువెళ్తూ ఉంది. అబ్బా ఇదిగొండత్తమ్మా, ఏడి ఏడి కాఫీ నీకోసమే తెచ్చిన. ఏందే సంద్రమ్మా, ఎన్నడూ లేని గీ పొద్దేంది అడక్క మునిపే కాఫీ తెచ్చినావు, ఏంది కథ? గదేందత్తమ్మ అట్లంటావు? నేను నీ కూడా నాయే, నీకు గీ మాత్రం సేవ చేయకపోతున్నా ఏంది చెప్పు. గదంత కాదు గాని ఇషే మీదో ఉంటది కదా, గద్ చెప్పు ముందు. ఆ మాట విన్న కోడలు సిగ్గుపడుతూ తలగొక్కుంటూ, అదేం లేదత్తమ్మా, నువ్వు పది దినాలు ఊరికి పోతున్నావు కదా, వచ్చేదాకా జర ఖర్చులకి పైసలు ఇస్తావేమో అని. గద్ది గీడ సిక్కిందే గొర్రే, ఊరికి పోతున్నానని పైసల కోసమ్మా కాకాబట్టుడు గీ కాఫీ ఇచ్చుడు కాళ్ళొత్తుడు. అయ్యా యాదు మరిచినత్తమ్మా, కాళ్ళొత్తాలనా అని వంగొని ఒత్తబోతూ ఉంటే, ఏమొద్దు గాని అయినా నీకు పైసలు దేనికే? దేనికేంటత్తమ్మా దేనికి, ఏవో ఒక ఖర్చులు ఉంటాయి కదా. ఏముండవు తీ గాని అన్ని సరుకులు ఇంట్లోనే ఉన్నాయి, ఏం కావాలంటే గజ్జేసుకొని తిను, చక్కగా పని చేసుకో, గమ్మున ఊసో, నీ హెచ్చుల లెక్కలు బందు పెట్టు అని అత్తగారు కాస్త ఘాటుగానే వార్నింగ్ ఇవ్వడంతో చంద్రకాంతం గమ్మున సైలెంట్ అయిపోయింది. ఆ మరుసటి రోజే సూర్యకాంతం తన బ్యాగ్తో ఊరికి వెళ్ళిపోయింది. ఇంట్లో చంద్రకాంతం ఒక్కతే ఉంది. అప్పుడు మనసులో, ఏందో గీ అత్తమ్మ పాకెట్ మనీ ఇచ్చిపోవే అంటే పాకెట్టే లేని దానికి పాకెట్ మనీ ఏందే అన్నట్టు ఒక్క పైసా కూడా ఇచ్చిపోలే. ఎట్లాగైనా అత్తమ్మ లేని గీ పద్దినాల్లో మంచిగా పైసలు కమాయించుకొని అత్తమ్మకి షాక్ ఇయ్యాలి, ఏం చేద్దామబ్బా అనుకుని ఆలోచిస్తూ ఉండగా సడన్గా ఒక ఐడియా తట్టింది. అత్తమ్మ మ్యాజికల్ పెట్ట ఇంట్లోనే ఉంది కదా, అందుకెళ్ళి దేనైనా అమ్మేసి మంచిగా గా వచ్చిన పైసలు దాచిపెట్టులే అనుకుని అత్తగారి మ్యాజికల్ పెట్ట తెరిచి చూస్తే అందులో చాలా వస్తువులున్నాయి, అన్నీ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లా ఉన్నాయి. వాటిని చూసిన చంద్రకాంతం, హా ఏందిది గిట్ల, ఏది పనికొచ్చే సరుకులా కనిపిస్తనే లేదు అని ఒక బైక్ బొమ్మని చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండగానే అది పెద్ద బైక్ అయ్యి తన కళ్ళ ముందే స్టాండ్ వేసుకుని నిలబడింది. దాన్ని చూసిన చంద్రకాంతం, అరే గిదేదో ఎలక్ట్రిక్ బైక్ లెక్క కొడతాంది, ఒక పని చేస్తా, గీ ప్రాపర్టీలకెళ్ళి దేని నమ్మినా అత్తమ్మ కనిపెట్టేసి నా తోలు తీస్తుంది, అందుకోసమే గీ మ్యాజికల్ ఎలక్ట్రికల్ బైక్తోని చక్కగా ఏ ర్యాపిడోకో జొమాటోకో గీ పద్దినాలు తిరిగినామంటే మస్తుగా పైసలు వస్తాయి. దినంకి ఒక 10,000 వచ్చినా 10 దినాల్లో 100,000 రూపాయలు వస్తాయి. అప్పుడు చక్కగా ఒక నగ చేయించుకొని అత్తమ్మకి సర్ప్రైజ్ చేయొచ్చు అని తన అత్యాశతో గాలిలో మెడలు కట్టేస్తూ లెక్కలు వేసుకుంటుంది. అనుకున్నట్టుగానే చక్కగా హెల్మెట్ పెట్టుకొని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ర్యాపిడోలో తిరుగుతూ, మధ్యాహ్నం నుండి ఫుడ్ డెలివరీ ఇచ్చుకుంటూ డబ్బుల మీద డబ్బులు సంపాదిస్తుంది. హాయ్ గిదేదో మంచిగుంది, గిట్లనే మా అత్తమ్మకి ఏ కాలో చెయ్యో ఇరిగి మరో నెల దినాలు గానే ఉందనుకో, నేను ఇడ లచ్చలు సంపాదించుకోవచ్చు అనుకునే తెగ మురిసిపోతూ ఉంది. అలా సాయంత్రం దాకా తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి చేరిన చంద్రకాంతం, అమ్మయ్యా గిదేం తిరుగుడురా దేవుడా, ఇట్లా తిరుగుడు పని లేకుండా చక్కగా కూసున్న చోటే పైసలు వస్తే ఎంత మంచుకుండు, ఆ రంగా తిని కూసునేదాన్ని అని ఆపసోపాలు పడుతూ వండుకునే ఓపిక లేక ఇంట్లో ఉన్న సకినాలు తినేసి ఇన్ని పాలు తాగి ఇలా అనుకుంటుంది. అమ్మో గింతగరం తిరుగుడికి ఇంటికి వచ్చినాక వండుకొని తినే ఓపిక నాకు ఎడకెళ్ళి వస్తుంది, అందుకే రేపటి సంధి వచ్చేటప్పుడు ఏదో ఒక పార్సల్ తెచ్చుకొని తినాలి, లేదంటే పైసలు వచ్చడేమో గాని ముందు నేను ఇట్లనే ఉంటే 10 దినాల్లో నేను పైకి పోతా వామ్మో అనుకొని ఆ మరుసటి రోజు నుంచి తిరుగుడు అయిపోయాక ఫుడ్ పార్సల్ తెచ్చుకొని తినేసేది. అలా 9 రోజులు గడిచిపోయాక 10వ రోజు లాస్ట్ ఆర్డర్కి వెళ్తూ, అమ్మయ్యా గిదే లాస్ట్ ఆర్డర్, గీ 10 దినాల్లో ఎంత సంపాదించినో ఏమో ఇంటికి పోయి జర లెక్క పెట్టుకోవాలి అనుకొని ఆ లాస్ట్ ఆర్డర్ తీసుకొని వెళ్తూ ఉంటే మ్యాజికల్ ఎలక్ట్రిక్ బైక్లో ఛార్జింగ్ అయిపోయింది. హా గిదేంది, గీ మ్యాజిక్ బైకుల్లో కూడా ఛార్జింగ్ అయిపోద్దా ఇడ్డూరం కాకపోతే, సరేలే లాస్ట్ ఆర్డరే కదా అనుకొని బండిని నడిపించుకుంటూ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళింది. కానీ అక్కడ ఒక ఆన్ టైం డెలివరీ ఇవ్వలేదని వాళ్ళు ఫుడ్ తీసుకోలేదు. తీసుకోకుండా మాయలే, నేను ఎట్టాగో గీయాలా తిననీకి తీసుకుపోవాలి కదా, గిదే తీసుకోపోతే సరిపోద్ది. అది సరే
గీ బైక్ చార్జర్ గిట్ల మ్యాజికల్ బాక్స్ లో ఉంటదా లేదా? ఓ పని చేస్తే సరిపోదులే. పోతూ పోతూగా చోర బజార్ లా స్మగ్లుడ్ గూడ్స్ ఉంటాయి కదా, అందులో ఎలక్ట్రానిక్ లో డూప్లికేట్ చార్జర్ కొనుక్కొని పోతే అయిపోతుంది అనుకుని ఆ బైక్ ని తోసుకుంటూ షాప్ వరకు వచ్చింది. హామదేవుడు, గీ బండ్ల మీద మనం పోతే మస్తు ఉంటది కానీ గదే బండిని మనం తోసుకుంటూ పోవాలంటే యాస్టకు వస్తుంది అనుకుని ఆ షాప్ కి చేరి, అన్నా జరా సన్నపిన్ను చార్జర్ ఉంటాయవా? సన్నపిన్ను చార్జర్ దేనికి? గదే అన్నా నా ఎలక్ట్రిక్ బైక్ కి. అట్లా చెప్పమ్మా, గంతే గాని సన్న పిన్ను దొడ్డు పిన్ను అని నువ్వు డిజైన్ చెయ్యకు అని విసుక్కుంటూ చార్జర్ ఇచ్చాడు. అది తీసుకుని, అన్న చార్జర్ కొన్నా కదా ఓ గంట సేపు ఈయనే చార్జింగ్ పెట్టుకుని పోతా, ఏమంటావు? అనేదే ఉందక్క, గంట కాకుండా 2 గంటలు పెట్టుకో, కానీ గంటకు 2000 ఇచ్చాయి అంతే. వద్దులే అన్న, చార్జింగ్ వద్దు ఏమొద్దు, నేను గిట్లనే తోసుకుంటూ పోతలే అనుకుని మ్యాజికల్ బైక్ ని నెట్టుకుంటూ ఇంటికి వచ్చింది. వాళ్ళ రాజన్న నా పని అయిపోయింది సామి అనుకుని మంచినీళ్లు తాగడానికి లోపలికి వెళ్ళింది. ఇంతలో ఆ మ్యాజికల్ బైక్ చిన్నగా అయిపోయి మరో బైక్ సేమ్ అలాగే ఉండేది ఆ ప్లేస్ లోకి రీప్లేస్ అయింది. ఒరిజినల్ మ్యాజికల్ ఎలక్ట్రిక్ బైక్ మళ్ళీ మ్యాజికల్ పెట్టెలోకి వెళ్ళిపోయింది. పాపం, ఆ విషయం తెలియక మంచినీళ్లు తాగి వచ్చిన చంద్రకాంతం బైక్ కి చార్జర్ కనెక్ట్ చేసి ప్లగ్ లో పెట్టి స్విచ్ చేసింది. అంతే, ఒక్కసారే ఆ బైక్ బ్లాస్ట్ అయ్యి ఆ బైక్ పార్ట్స్ ఇల్లంతా చెల్లా చెదురుగా పడిపోయినాయి. పొగలు వస్తున్నాయి. ఆ పొగ మొత్తం చెదిరిపోయాక చంద్రకాంతం ముఖం నల్లగా మసైపోయింది. ఏడుపు ముఖంతో చంద్రకాంతం, అమ్మో ఇప్పుడు మా అత్తమ్మ వచ్చి బైక్ ఏదే అంటే నేనేం చెప్పాలే, దేవుడో నా పని అయిపోతుంది, చక్కగా గామ చెప్పినట్లు తిని కూసోవే అన్నది, అది నా అయిపోయేది, ఈ అవస్థలు వచ్చేటి కావు నాకు అని ఏడుస్తూ కూర్చుంది. అలా అత్యాస కుడలికి మ్యాజికల్ ఎలక్ట్రిక్ బైక్ ఒక గుణపాఠం చెప్పింది. ఊర్లో కావ్య, కమల అనే ఇద్దరు తల్లి కూతుళ్ళు ఉండేవాళ్ళు. కమల భర్త సుందరం కావ్య పుట్టిన 10 ఏళ్లకే చనిపోయాడు. ఆ రోజు నుంచి కమలనే కూతురు బాగోగులన్నీ చూసుకుంటూ ఉంది. కష్టపడి కూతురుని బాగా చదివిస్తూ ఉంది. ఒకరోజు కమల అత్తగారు రాధమ్మ మనవరాల్ని చూడ్డానికి వచ్చింది. కావ్య అప్పుడే కాలేజ్కి వెళ్దామని రెడీ అవుతూ నానమ్మని చూడగానే, నానమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి నానమ్మని గట్టిగా పట్టుకొని చాలా ఆనందపడుతూ ఉంది. ఎలా ఉన్నావు తల్లి? నేను బాగున్నాను నానమ్మా అంటూ ఉండగానే కమల వచ్చి అత్తగారిని చూసి, ఇన్ని సంవత్సరాలకి మమ్మల్ని చూడాలనిపించిందా అత్తమ్మ? కుదరలేదే, ఇప్పుడు వచ్చా కదా, ఇక ఇక్కడే చాలా రోజులుంటాను. నిజంగానా నానమ్మా? నువ్వింకా ఇప్పుడే వెళ్ళిపోతావేమో అని కాలేజ్ మానేయాలా అనుకుంటున్నా. నువ్వేమి కాలేజ్ మానాల్సిన అవసరమే లేదు, సాయంత్రం వస్తావు కదా, గప్పుడు మంచిగా మాట్లాడుకుందాంలే అని చెప్పి కావ్యని అక్కడి నుంచి పంపించింది. కావ్య కాలేజ్ బస్సులో కాలేజ్కి వచ్చింది. కావ్య చదువుకునే కాలేజ్లో సింధు, సిరి అనే ఇద్దరు ధనవంతుల అమ్మాయిలు కూడా చదువుకుంటూ ఉన్నారు. ఆ ఇద్దరిలో సింధు అనే అమ్మాయికి కాస్త పొగరెక్కువ, కావ్య అంటే అస్సలు నచ్చేది కాదు. ఎప్పుడు చూసినా కావ్యని ఏదో ఒక మాట అని అవమానించాలని చూసేది. అలా కావ్య చూస్తూ ఉందని తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి 4-5 లిప్స్టిక్ బాటిల్స్ తీసి, చూసావా సిరి, మా అమ్మ నా కోసం ఎన్ని రకాల లిప్స్టిక్స్ కొన్నదో అని అంటూ ఉంటే సిరి ఆశ్చర్యంగా, అవునే చాలా బాగున్నాయి, ఒక్కొక్కటి ఒక్కో రంగులో ఎంత బాగున్నాయో తెలుసా, నిజంగా నువ్వు చాలా లక్కీ సింధు. మరేమనుకున్నావే, సింధునా మజాక? అయినా కొంతమంది ఉంటారు ఒకే డ్రెస్ ని తిప్పి తిప్పి వేస్తూ ఉంటారు, అసలు అలాంటి వాళ్ళకి లిప్స్టిక్ అంటే ఏంటో కూడా తెలియదు కాబోలు అని కావ్యని చూస్తూ అంటూ ఉంది. సింధు మాటలు విని కావ్య మనసులో బాధపడుతూ పైకి మాత్రం కొంచెం కోపంగా, చూడు సింధు, ఆ చూస్తున్నా, ఏంటి, నీకు డబ్బుంటే నీకు నచ్చింది కొనుక్కొని ఊరేగు, అంతేకాని నాకు లేదు అని చిన్నచూపు చూడకు, మర్యాదగా ఉండదు. హా చూస్తే ఏం చేస్తావు? ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తాను. చేసుకోపోవే, అయినా నేనన్న దాంట్లో అబద్ధమేముంది, నువ్వెప్పుడైనా లిప్స్టిక్ పెట్టుకుంటే కదా నీకు అదేంటో తెలిసేది, నీకు అంతరోషంగా ఉంటే లిప్స్టిక్ పెట్టుకొని రా, కూటికి గతిలేదు కానీ పౌరుషానికి ఏం తక్కువ లేదు అంటూ సింధు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సింధు అన్న మాటలకి కావ్య బాధపడుతూ అక్కడి నుంచి ఇంటికొచ్చింది. ఇంట్లో హాల్లో కూర్చుని ఉన్న రాధమ్మ మనవరాల్ని చూడగానే, వచ్చినవా, ఎప్పుడు వస్తావా, నీతో కబుర్లు ఎప్పుడు చెప్పాలా అని ఎదురు చూస్తాన్నా అని మనవరాల్ని ప్రేమగా పిలుస్తూ ఉంది.
కానీ కావ్య ఆ మాటలేమీ వినిపించుకోకుండా నేరుగా తన గదిలోకి వెళ్ళింది. మనవరాలు ఎందుకో బాధపడుతూ ఉందని గ్రహించిన రాధమ్మ కావ్య వెనకాలే వెళ్ళి కావ్య పక్కన కూర్చొని, కావ్య ఏమైందమ్మా? ఏం లేదు నానమ్మా. నాతో చెప్పవా? సరే అయితే అంటూ లేచి వెళ్తూ ఉంటే కావ్య, సింధు సింధు నానమ్మా ఎప్పుడు చూసినా నన్ను ఏడిపిస్తూ ఉంటుంది. వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళు, కావాలనుకున్నవన్నీ కొంటూ ఉంటారు. ముందు ఏడవడం ఆపి ఇప్పుడు ఏమన్నదో చెప్పు. వాళ్ళ అమ్మ తన కోసం 4-5 రకాల లిప్స్టిక్ బాటిల్స్ కొన్నదంట. అవి క్లాస్ లో ఫ్రెండ్స్ కి చూపిస్తూ అని మొదలుపెట్టి జరిగిందంతా చెప్పింది. అంతా విన్న రాధమ్మ చిన్నగా నవ్వుతూ, ఓసి గా మాత్రం దానికేనా గీ బుజ్జి తల్లి ఏడుస్తాంది? ముందు గా కళ్ళు తుడుచుకో, నీకేం కావాలో గది నేనిస్తా కదా అని అంది. ఆ మాట వినగానే కావ్య, నిజంగానా నానమ్మా? నిజంగానే పదా అని మనవరాల్ని తీసుకుని అక్కడి నుంచి బయటకొచ్చింది. మనమిప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం నానమ్మా? నువ్వే చూస్తావు కదా అంటూ కావ్యని తీసుకుని చాలా దూరం నడిపించి ఒక నది దగ్గరికి తీసుకుని వచ్చింది. ఆ నదిని చూడగానే కావ్య ఆశ్చర్యంగా, ఏంటి నానమ్మా, షాప్కి తీసుకెళ్తామనుకుంటే ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ నదిలోనే నీకు కావలసిన అన్నీ ఉన్నాయి, నాతోరా అని చెప్పి అక్కడున్న ఒక పడవ ఎక్కించి అక్కడి నుంచి నది మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలా కొంచెం దూరం ప్రయాణించాక, ఇంకెంత దూరం నానమ్మా? కొంచెం దూరమే అమ్మా, వచ్చేసినాంగా అంటూ పడవని ముందుకు నడిపిస్తూ ఉంది. అలా చాలా దూరం ప్రయాణం చేశాక కావ్యకి కొంచెం దూరంలో ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు చూడగానే కావ్య ఆశ్చర్యపోయింది, ఎందుకంటే ఆ చెట్టు నిండా లిప్స్టిక్సే ఉన్నాయి. అవన్నీ చూసి కావ్య తన కళ్ళని తానే నమ్మలేకుండా పోయింది. నానమ్మా ఇది కళా నిజమా? ఆ చెట్టు నిండా లిప్స్టిక్సే ఉన్నాయి. ఇది నిజమే, అది ఒక మహిమగల చెట్టు. నువ్వు ఏదైతే కావాలని మనసులో కోరుకొని ఇక్కడికి వస్తావో నువ్వు కోరుకున్నది గా చెట్టుకుంటది. అవునా, ఇవన్నీ నేను ఇప్పుడు తీసుకోవచ్చా? అన్నీ కాదు, ఏదైనా ఒక్కటే తీసుకో, అత్యాశతో అన్నీ తీసుకుంటే చెడు జరుగుతుంది. అవునా, సరే నానమ్మా ఒక్కటే తీసుకుంటాను అని చెప్పి ఆ చెట్టుకున్న వాటిలో నుంచి ఒక లిప్స్టిక్ తీసుకుంది. ఇప్పుడు సంతోషమా? హ్యాపీ అయ్యావా? చాలా అయ్యాను నానమ్మా, ఇక పద వెళ్దాం. హా పద వెళ్దాం, ఇంటికెళ్ళాక నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. అవునా, ఏంటి నానమ్మా అది? నువ్వే చూస్తావు కదా పదా అంటూ అక్కడి నుంచి ఇద్దరు తిరుగు ప్రయాణమయ్యి ఇంటికొచ్చారు. ఇంటికి రాగానే కావ్య, నానమ్మా ఇది రేపొద్దున కాలేజ్కి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాను, లేట్ అయింది కదా వెళ్ళి పడుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది. తెల్లారి కాలేజ్కి రెడీ అయ్యి లిప్స్టిక్ పెట్టుకుంది. అది పెట్టుకొని నానమ్మ దగ్గరికి వచ్చి, నానమ్మా నా లిప్స్టిక్ ఎలా ఉంది? చాలా బాగుంది. అవును, ఇంటికొచ్చాక ఇంకేదో సర్ప్రైజ్ ఉందన్నావు కదా, ఏంటి నానమ్మా అది? చెప్తాను, నీకు ఏదంటే చాలా ఇష్టం. నాకు స్కూటీ అంటే చాలా ఇష్టం, కానీ మనం కొనలేము కదా నానమ్మా, అందుకే అమ్మకి ఎప్పుడూ చెప్పుకోలేదు. అవునా, సరే ఇప్పుడు నాకు స్కూటీ కావాలి అని కళ్ళు మూసుకొని 3 సార్లు మనసులో అనుకొని కళ్ళు తెరువు. ఎందుకు నానమ్మా? నువ్వు అను చెప్తా. సరే అని కళ్ళు మూసుకొని మనసులో 3 సార్లు స్కూటీ కావాలి స్కూటీ కావాలి స్కూటీ కావాలి అని కళ్ళు తెరిచి చూసింది. అంతే షాక్, తన కళ్ళ ముందు నిజంగానే స్కూటీ ఉంది. నువ్వు పెట్టుకుంది మ్యాజికల్ లిప్స్టిక్, గది పెట్టుకొని మనసులో ఏదైతే 3 సార్లు అనుకుంటామో అది కళ్ళ ముందే జరిగిపోతుంది. నిజంగా నానమ్మా ఇది సర్ప్రైజ్, చాలా అంటే చాలా థ్యాంక్స్. కానీ గీ మాయని ఎప్పుడు చెడు కోసం వాడకు, మంచి కోసం మాత్రమే వాడాలి, సరేనా? సరే నానమ్మా అని చెప్పి అక్కడి నుంచి స్కూటీ తీసుకుని కాలేజ్కి వెళ్ళింది. నిన్నటి వరకు బస్లో వచ్చే కావ్య సడన్ గా స్కూటీ మీద రావడం, తినటానికి కూడా సరిగ్గా లేనిది లిప్స్టిక్ పెట్టుకొని అందంగా తయారయ్యి రావడం చూసి సింధు ఎలా రియాక్ట్ అయింది, మ్యాజికల్ లిప్స్టిక్స్ తో కావ్య ఎలాంటి